టీ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ అంతర్ధర్మంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలను రాహుల్ జారీ చేశారు. పనిలోని పనిగా పరామర్శ విషయంలో కూడా కొందరు నేతల తీరుపై తంటినట్లు కూడా సమాచారం. రాహుల్ అసహనంతో టీ కాంగ్రెస్ నేతలు ఒక దశలో క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. రాహుల్ను ఢిల్లీలో కలిసి రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రాహుల్ నుంచి ఎదురైన రియాక్షన్తో టీ కాంగ్రెస్ వర్గాలు అయోమయానికి గురయ్యాయి. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఖచ్చితంగా గెలుస్తామన్న తెలంగాణలో మాత్రం ఓడిపోవటానికి కారణాలేంటి? నాలుగున్నరేళ్లుగా మీరంతా ఏం చేశారని రాహుల్ నిలదీసినట్లు తెలుస్తుంది. శాసనసభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్నికలలో పార్టీ పరాజయంపై నేతలను ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా స్పందిస్తూ, టీఆర్ఎస్ ధన ప్రవాహం ముందు తట్టుకోలేకపోయామనగా రాహుల్ దాన్ని కొట్టిపారేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ విపరీతంగా ఖర్చు పెట్టిందని, అయినా కాంగ్రెస్ గెలిచిందని రాహుల్ గుర్తు చేయటం విశేషం. కేసే హమ్ లోగ్ స్ట్రాటజీ బనాయేంగే ఉన్కో ఫేస్ కర్కే పార్లమెంట్ ఎలక్షన్ మే కాంగ్రెస్ కా అచ్చా రిజల్ట్ హోగా ఇస్కా బారే మే డీటెయిల్స్ బాత్చీత్. ఇక ఉత్తమ్ ఈ సమావేశంలో రాహుల్కు వివరణ ఇచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో గెలుపుపై రాహుల్కు ఎంతో నమ్మకం కలిగించామని, అయితే ఆశలు వమ్ము చేసినందుకు క్షమించాలని రాహుల్ను ఉత్తమ్ కోరినట్లు తెలుస్తుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఓడిపోయిన కారణాలు నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు జాగ్రత్తగా విని, సరే ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ముందు ముందు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ సమర్థవంతంగా ముందుకు పోయే విధంగా మరి కార్యాచరణ ఉండాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను వెంటనే మార్చాలని మంతాని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు, సుధీర్ రెడ్లు రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపులో విపరీతమైన జాప్యం జరిగిందని, టీడీపీతో పొత్తు వల్ల ఇబ్బందులు లేకపోయినా చంద్రబాబు ఎక్కువగా ప్రచారం చేయటంతో కేసీఆర్కు అవకాశంగా మలుచుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు త్వరగా పూర్తి చేయాలని రాహుల్ గాంధీని నేతలు కోరినట్లు తెలుస్తుంది. అప్పుడే అభ్యర్థులు ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే అవకాశం ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు. ఇక ఖమ్మం లోక్సభ సీటుకు రాహుల్ను పోటీ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా కాంటెస్ట్ చేయాలని నేను ఆహ్వానించడం జరిగింది. వారు అమేథీతో పాటు రెండు నియోజకవర్గాలు, అటు ఖమ్మం నియోజకవర్గం కూడా వారిని ఆహ్వానించాము. మరి వారు దాన్ని తర్వాత వారి ఇష్టం, వారి డెసిషన్ ఎలా ఉంటుందో, వారు వస్తే బాగుంటుంది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంటెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలు దేశహితం దృష్ట్యా జరిగేవి కనుక పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, అందువల్ల ఈసారి టీఆర్ఎస్ కన్నా బీజేపీనే టార్గెట్ చేయాలని కార్యనిర్వహణ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓటమికి గల కారణాలను రాహుల్ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం. అయితే అందుకు రేవంత్ తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని, డబ్బు పంచిందని, నిర్బంధం తదితర కారణాల వల్ల ఓడినట్లు చెప్పటం విశేషం.